హాయ్ యుయర్స్ వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్ మరి క్రికెట్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ బోర్డర్ గవస్క ట్రోఫీ ముఖ్యంగా ఏదైతే రీసెంట్ పెర్ఫార్మెన్స్ టీమిండియాది సొంత గడ్డ మీద వైట్ వాష్ ఏదైతే వైట్ వాష్ పరాభవం మనకి చాలా ఒక ఘోర పరా పరాభవంగానే చెప్పుకోవాలి ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్కి టీమిండియా వెళ్ళబోతుంది నిజానికి లాస్ట్ టూ టైమ్స్ కూడా బోర్డర్ గవస్క ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది కంప్లీట్గా ఆస్ట్రేలియాని డామినేట్ చేసింది అంటే ఒక మ్యాచ్లో కాకుండా బౌన్స్ బ్యాక్ అయ్యి అంటే థర్ థర్టీ సిక్స్ రన్స్కే అవుట్ అయిన తర్వాత అద్భుతంగా పుంజుకుని సీనియర్ క్రికెటర్ లేకపోయినా కూడా యువ క్రికెటర్లతో కూడిన టీం కంప్లీట్గా డామినేట్ చేసింది ఆసీస్ని సో అటువంటి పరిస్థితుల తర్వాత ఇప్పుడు ఏదైతే రీసెంట్గా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ముందు వరకు టీమిండియానే ఫేవరెట్గా చెప్పారు అయితే న్యూజిలాండ్తో సిరీస్ ఎప్పుడైతే మనం త్రీ జీరోతో కోల్పోయామో అప్పటి నుంచి ఒక్కసారిగా అంచనాలన్నీ మళ్ళీ ఆస్ట్రేలియా వైపు మళ్ళీ అంటే ఒక విధంగా సొంత గడ్డ మీద ఏ ఏ టీం అని కూడా ఆ టీంని ఫేవరెట్గా చెప్తారు కానీ ఈసారి మాత్రం టీమిండియాకి అవకాశాలు ఉన్నాయనేది చూడాలి ఎంతవరకు రాణిస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది ముఖ్యంగా గంభీర్కి అలాగే మరొక ఇద్దరు ప్లేయర్స్ ఎవరైతే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మకి ఈ సిరీస్ కీలకంగా పోతుంది అయితే ప్రస్తుతం ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకోవచ్చు మరి ఆస్ట్రేలియా గడ్డ మీద కంగారు పడతారా కంగారు పెడతారా ఇది అందరిలోనూ ఒక ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ యంగ్ టీమ్ ఇండియా ఏ టీము ఆస్ట్రేలియా ఏ టీంతో ఆడుతుంది అందులో కొంతమంది ఏదైతే బార్డర్ గవర్స్కర్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో కొంతమంది ప్లేయర్స్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మాత్రం ఆడట్లేదు ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం ఆడుతున్నారు కేఎల్ రాహుల్ కూడా ఫెయిల్ అయ్యాడు అతను ఆ గతంలో ఆడినప్పటికీ కూడా ఈ సిరీస్లో ఫెయి ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు సో మిగిలిన ఏదైతే అంచనాలు పెట్టుకున్న కొంతమంది ప్లేయర్స్ అభిమన్ ఈశ్వరన్న అలాగే సాయి సుదర్శన్ సెంచరీ చేశాడు ఫస్ట్ మ్యాచ్లో రెండో మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు నితీష్ కుమార్ రెడ్డి గంభీర్ చాలా అంచనాలకు తగ్గట్టుగా రాణించి తీసుకొచ్చిన అంటే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బంగ్లాదేశ్లో టీ ట్వంటీ అంటే ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతన్ని తీర్చిదిద్దాలని టార్గెట్గా పెట్టుకున్న గంభీరు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డిని సెలెక్ట్ చేశాడు ఈ ఆస్ట్రేలియా పిచ్చిలకి అతను బౌలింగ్ని షైన్ చేద్దాం ఆ ఉద్దేశంతో యూజ్ అవుతాడు జట్టు అనే ఉద్దేశంతోనే అతను తీసుకున్నారు అయితే ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు సో మిగిలిన బౌలర్ల పరంగా మాత్రం ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనకు ఎప్పుడు ఎదురయ్యేవి పేస్ పిచ్లే ఖచ్చితంగా పేస్ బౌలర్ల డామినేషన్ అనేది కంప్లీట్గా ఉంటుంది సో బౌలర్ల పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్న బ్యాటర్లు మాత్రం ఫెయిల్ అవుతున్నారు సో రీసెంట్గా స్వదేశంలో స్పిన్ బౌలింగ్లోనూ విఫలమయ్యారు మన వాళ్ళు ఇప్పుడు ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియా బౌలింగ్ని ఎదుర్కొని పరుగులు చేయడం అనేది పెద్ద టాస్క్ ఎప్పుడూ కూడా ఏ టీంకైనా ఆస్ట్రేలియా పేస్ పిచ్ మీద ఆ పేస్ పిచ్చుల మీద స్టార్క్ కమ్మిన్స్ హ్యాజిల్వుడ్ ఇటువంటి బౌలర్లు ఎదుర్కొని పరుగులు చేయడం అనేది సూపర్గా ఖచ్చితంగా మనం చూసుకోవాలి సూపర్గా ఆడితేనే అంటే ఇక్కడ మనకి కీలకమైన ఇద్దరు బ్యాటర్లు ఇద్దరు బ్యాటర్లు ఎవరైతే పూజారా కానీ రహాన కానీ ఇటువంటి బ్యాటర్లు మిస్ అయిన పరిస్థితులు కనపడకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అలాగే కేఎల్ రాహుల్ ఇటువంటి వాళ్ళందరూ లీడింగ్ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి రిషబ్ పంత్ ఏదైతే లాస్ట్ సిరీస్లో అద్భుతంగా ఆడాడు ఆస్ట్రేలియా మీద మనం బార్డర్ గవస్కర్ ట్రోఫీ గెలవడానికి గబ్బాలు అతను ఆడిన చిరస్మరమే చిరస్మరణీయమైన ఒక ఇన్నింగ్స్ ఒక పెద్ద మేజర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అతనికి అటువంటి పరిస్థితుల్లో పంత్ మీద కూడా అంచనాలు ఉన్నాయి ఆల్రెడీ పంత్కి ఒక సెపరేట్ ప్లాన్స్ కూడా వాళ్ళు రెడీ చేస్తున్నారు ఏదైతే సెపరేట్ ప్లాన్స్ ఎందుకంటే పంతని చూస్తుంటేనే వాళ్ళకి రెగ్యులర్గా ఆల్రెడీ ఒక భయం అనేది కలుగుతుంది ఆస్ట్రేలియాకి ఇటువంటి కంగారు వచ్చిందంటే ఖచ్చితంగా అది ఇండియా గ్రేటెస్ట్ థింగ్ అనే చెప్పుకోవాలి సో పంత్ కోసం ప్రత్యేకమైన ప్లాన్స్ ఎప్పుడు కూడా గతంలో మనం చూసుకున్నాం సచిన్ టెండూల్కర్ ఎవరో సచిన్ టెండూల్కర్ని అవుట్ చేస్తే చాలు అనే ఒక విధమైన కాన్సెప్ట్ ప్రత్యర్థి బౌలర్లు పాటించేవారు సో ఈసారి మరి ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంపార్టెంటు మనకి ఆస్ట్రేలియా సిరీస్లో ముఖ్యంగా రీసెంట్గా మనం ఈ ఘోర పరాభవం నుంచి కోలుకుని ఇక్కడ ఎలా ఆడతారు అలా ఆడతారు అలా ఆడబోతున్నారు అగ్రెసివ్ అప్రోచ్ ఏదైతే ఉండబోతుందో ఎందుకంటే ఆల్రెడీ మాటకు మాట సమాధానం చెప్తూనే ఉంటారు మన వాళ్ళు ఆస్ట్రేలియాకి అదే అదే టైంలో మనకి ఖచ్చితంగా బ్యాట్తో కూడా ఖచ్చితంగా ఆస్ట్రేలియా బౌలర్కి సమాధానం చెప్పాలి సో టీ ట్వంటీ ఫార్మేట్ నుంచి బయటపడి టెస్టుల్లో ఏ విధంగా ఆడాలనేది మన వాళ్ళకి చెప్పకర్లేదు కానీ అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది ఓపికగా సహనంతో బ్యాటింగ్ చేస్తే తప్ప ఆస్ట్రేలియా పిచ్చుల మీద మనం పరుగులు చేయడం అనేది చాలా చాలా కష్టమైన పరిస్థితి అనేది కంప్లీట్గా ఎవరైనా అంగీకరించాల్సిందే సో ఏదైతే ఒక లాంగ్ ఇన్నింగ్స్లో ఆడాలంటే ఖచ్చితంగా ఓపిక్ కావాలి అది కూడా వాళ్ళ బౌలింగ్ని వాళ్ళ బౌన్సర్ని వాళ్ళ ర్యాకెట్ కంటే వేగంగా వచ్చే వాళ్ళ బంతుల్ని ఎదుర్కొంటూ నిలకడగా ఆడగలిగే సత్తా ఉన్నప్పుడే మనం ఈ సిరీస్లో ఖచ్చితంగా మరోసారి పై చేయి సాధించే అవకాశం ఉంది పైగా డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్కి మనం మరింత చేరువవ్వాలంటే ఏదైతే రీసెంట్ పర్ఫార్మెన్స్తో సెకండ్ ప్లేస్కి పడిపోయాం మరి మిగిలిన ఐదు టెస్టుల్లో ఏదైతే ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు ఐదు టెస్టుల్లో నాలుగు టెస్టులు ఖచ్చితంగా గెలవాలి సో హోప్ఫుల్లీ నాలుగు టెస్టుల్లో అంటే ఆల్రెడీ చాలామంది మాజీ క్రికెటర్లు చెప్తుంది ఏంటంటే డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ముందు కూడా ఈ ఆస్ట్రేలియా గడ్డ మీద సిరీస్ గెలిస్తే న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవాన్ని నుంచి అభిమానుల్లో జోష్ నింపిన వారవుతారని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయితే నాలుగు సున్నతో గెలిస్తే ఖచ్చితంగా టీమిండియాకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశం ఉంటుంది ఒకవేళ సిరీస్ గెలిచినా కూడా ఇతర జట్ల మీద వాళ్ళ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది మొత్తం మీద ఆస్ట్రేలియా టూర్ బార్డర్ గోస్కర్ ట్రోఫీ టీమిండియాకి ఒక కఠినమైన సవాలు అగ్ని పరీక్షగానే మారబోతుంది